చల్లగా కేసి అనబడే కృష్ణ చైతన్య. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. ఏ పాట? నేను పాడబోయే పాట ఓసుకుమారి. చిత్రం అపరిచితుడు. రాసిన వారు భువన చంద్ర గారు. పాడిన వారు శంకర్ మహాదేవన్ గారు, హరిణి గారు. సంగీతం హారిస్ జయరాజ్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చంజానే తోనే తాని నేనానో, అవతుంబగ తానే అంబిలంబానో. ఓసుకుమారి ఓ శృంగారి నాలంగారిని, ఓసుకుమారి లంబాదాని ఓసుకుమారి ఓ శృంగారి ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెనె కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగు సున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే కుమారి, ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెన కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగు సున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. నే ఓడిపోయాననుకుంటానే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే. రఘుమారి సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలజడి కుమారి, నా ప్రేమ వెక్కి ముక్కి బక్క సిక్కెనె కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగు సున్నది కుమారి, నా మాటల కడలి మండి. పురాణి నిండు గర్భమా, ఓ ప్రేమ గుట్టు దాస్తే బరువు బలేక ఊపిరి ఆగదా ఊర్వశి, ప్రేమని తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోదా ప్రేయసి, ప్రేమ లేఖతో ఆయన మదిలో ఉన్నది పూర్తిగా చెప్పలేము కదే, నువ్వు కళ్ళు మూసుకుంటూ ప్రేమను తెలిపే వేరొక మార్గం లేదే కుమారి. కుమారి వాడినే వాడిపోవుచున్న గిట్ట చూడవా, దోసిలి నిండా పువ్వులు నిండి పువ్వుల కోసం ఎతికిన, పువ్వులను సగి పూజను చేసి కోరిక అడుగుట మరిసిన, ఆ దేవుని కన్నా బలమగువాడు కళ్ళను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడు అతడే అతడే ఓ కుమారి, నా ప్రేమ వెక్కి ముక్కి బక్క సిక్కెనె కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగు సున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. ఏ ఆ ఓ ఏ కుమారా
దిక్కి ముక్కి బక్క సిక్కిన కుమారా, నీ గుండె గుప్పి రొప్పి గురుంగు చున్నద కుమారా, నీ మాటల కడలి మండి ఎండెనా. నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే, రఘుమారి సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలచుంచానే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంకొకసారి మా బ్యాకింగ్ సింగర్స్ వైష్ణవి, హరీష్ అండ్ అయ్యప్పన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పాడాను సార్. పాడాను అంటే పని అయిపోయింది అన్నట్టుగా. మరి కొంచెం పాడాను. కొంచెమే పాడావు? ఫుల్ సాంగ్ పాడావుగా. పాడాను సార్, జస్ట్ పాడాను, కొంచెం బాగా పాడాను. కొంచెం బాగా పాడు, ఇంకా బాగా పాడుండొచ్చు. ఓకే, ఎవరితో స్టార్ట్ చేద్దాం చెప్పు? నువ్వే చెప్పు, పర్లేదు. నేను అనుకో. సునీత మ్యామ్ సార్. కేసీ మ్యామ్, ఒక వెటకారమైన పాట చాలా ఎటకారంగా పాడావు అబ్బాయి, అంటే అది ఎలా ఉందో అలా పాడావు, అది చెప్పొచ్చేది. బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి బక్కసి. సేమ్ థింగ్ నేను నీకు కూడా చెప్తున్నాను, ఆ సస్టైన్ నోట్స్. ఇంకొంచెం వెయిట్ కావాలి. ఓకే. ఎస్ మ్యామ్. ఇంకొంచెం బ్రైట్గా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా ఇంకో విషయం, నువ్వు పాడుతూ లైన్ ఫినిష్ అయ్యే టైంకి మైక్ తీసేస్తున్నావు ఇలాగా. యూఆర్ థింకింగ్ దట్ ఈస్ మైక్ టెక్నిక్. నువ్వు ఇలా సస్టైన్ చేస్తున్నప్పుడు మైక్ పొజిషన్ ఇలాగే ఉండాలి, కానీ నీ వాయిస్లో అలా మాడ్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి, అలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇలా తీసేస్తే అదేదో ఫేడ్అవుట్ చేయటం, అలాంటి టెక్నిక్స్ వాడద్దు దయచేసి. ఎండ్ ఆఫ్ ది యునో సస్టైన్ పొరపాటు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, కానీ వాంటెడ్లీ నువ్వు ప్రతి లైన్కి అలాగే చేయటం అనేది వీక్గా వినిపిస్తుంది. Yes, ma'am. ఓకే, అది రిపీట్ చేయను మ్యామ్. చాలా నేరం ఘోరం ఏం చేయలేదు అబ్బాయి నువ్వు, అది రిపీట్ చేయను పాపం. సో అది దృష్టిలో పెట్టుకో ఈసారి. ఓకే. Yes, ma'am. చాలా బాగా అనిపించింది నాకు, ఐ ఎంజాయ్డ్ ఇట్ థర్లీ. థ్యాంక్ యూ మ్యామ్. నే ఓడిపోయాను కుంటనే. కేసీ. Yes, sir. నాకు రెండు చరణాలు బాగా నచ్చాయి. పల్లవి కంటే ముందు ఒక సాకేలాగా వచ్చింది కదా ఒకటి, అదొకటి ఇంకా కొంచెం అందంగా ఉంటే బాగుండి అనిపించింది, తప్ప నాకు ఎలాంటి అభ్యంతరం ఆక్షేపణ ఏం లేదు. బాపాడి. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కేసీ. థ్యాంక్ యూ సార్. అంటే ఆ పాటే అలా ఉంది కాబట్టి క్యారెక్టర్ని ఆ పాటలో నువ్వు చాలా బాగా ప్రజెంట్ చేశావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా వరకు సంగతులు మిస్ అయినాయి కదా, నీకే తెలిసింది అది. ఎందుకలా? ప్రాక్టీస్ చేసేవాడు వచ్చి ఉంటుంది, ఇక్కడ కంగారులో మిస్ అయింది. ఎస్ సార్. అంతే కదా, ఇంకోటి ఏం లేదు, ఇంకో మాట ఏం లేదు, అదే. ఎస్ సార్. కంగారులో మిస్ అయింది. సరే ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మనం ఎవరు ఎలిమినేట్ అయ్యి ముగ్గురు కంటెస్టెంట్స్ ఫైనల్స్కి వెళ్తున్నారో అన్నది తెలుస్తుంది ఇంకొంచేపట్లో. అంతవరకు నువ్వు వెళ్ళి కూర్చో. ఆల్ ది బెస్ట్. ఎస్ సార్. థాంక్యూ.